నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ రాజేష్ ఖమ్మంలో జన గర్జన సభ పేరుతోటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తెలంగాణలో అధికారమే తీసుకు అడుగులైతే పడుతున్నాయి మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యం చేస్తున్నాం సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ క్రియేట్ చేసేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులైతే పడుతున్నాయి సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది మరోవైపు ఈ సభ అంతమంది జనాలు దాదాపు ఐదు లక్షల మంది జన సమీకరణకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది ప్రస్తుతం మనతో పాటు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుభాష్ రెడ్డి గారు మంత పాటు జాయిన్ అవుతున్నారు ఎట్లా ఉందో ఆయన సార్ ఏం సార్ ఈ సభకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేయాలని చూస్తున్నారు మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే చూపలి చేరిక ఏంటి కాంగ్రెస్ పార్టీ వేవ్ క్రియేట్ అయిందనుకో తెలంగాణలో తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ్ దుంబి మోగిస్తుంది ఏదైతే రేపు రెండు తారీఖు రోజు జరగబోయే జనగర్జన సభ ఉందో జనగర్జన సభ దాదాపు ఐదున్నర కాదు ఆరు లక్షల మంది వరకు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా నిన్న పంతొమ్మిది వందల బస్సులకు దాదాపు ఒక కోటి తొంభై లక్షలు డబ్బు అంటే ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది అయినా బస్సులు లేకున్నా ఎవరు వారి సొంత వాహనాలపైన ట్రాక్టర్లు డీసీఎంలు వ్యాన్లు ఏవి ఉంటాయి కూడా దాదాపు ఆరు లక్షల మంది వరకు జనాభా వచ్చే ఆలోచనలు ఉన్నారు అందరు వచ్చి సభను సక్సెస్ చేస్తారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దుందుకు మోగిస్తుంది కర్ణాటక ఎలక్షన్ తర్వాత తెలంగాణలో ఇంకా చాలా మంది నేతలు ఇతర నేతలు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో ఇప్పటివరకే విజయడంకా మోగించే అవకాశాలు ఉన్నాయి సర్వేల ప్రకారం కూడా చెప్తా ఉన్నారు మీకు కూడా తెలుసు కాబట్టి జనగార్జన సభ బ్రహ్మాండంగా సక్సెస్ సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే జూపల్లి చేరికల తర్వాత ఇప్పటికే బీజేపీలో పెద్ద ఎత్తున అసంతృప్తి చాలా మంది నేతలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఇంకా మీ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది ఇంకా చాలామంది ఉన్నారు ఏదైతే మొన్నటి వరకు బీజేపీలో ఉన్న నేతలు ఇతర నేతలు ఏదైతే ఉన్నారో ఈటల రాజేందర్ కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ జితేందర్ రెడ్డి గారు అట్లా చాలా మంది కూడా అసంతృప్తి నేతలు ఉన్నారు అసంతృప్తి నేతలు విశ్వేశ్వర రెడ్డి గారు కానీ అందరూ కూడా పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా ఏదైతే పిసిసి అధ్యక్షులు పెద్దలతో మాట్లాడుతున్నారు ఇక్కడ సిఎల్పీ నాయకులు బట్టి గారు ఉన్నారు వారి సమక్షంలో అందరు కూడా రేపు రాహుల్ గాంధీ సమక్షంలో రాబోయే రోజుల్లో పదహారు తారక రోజు ఏదైతే మహబూబ్నార్లో జూపల్లి కృష్ణారావు గారు ప్రియాంక గాంధీ గారి సమక్షం చేరబోతూ ఉన్నారు అప్పటి వరకు ఇంకా క్యూ కడతారు మీరు ఈరోజు చూడండి ఈరోజు కాదు ఎల్లుండి వరకు కూడా ఇంకా కొద్దిమంది కూడా కూడా వస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఏంటి సార్ మరోవైపు టికెట్ల విషయంలో కూడా క్లారిటీ ముందుగానే ఇచ్చే అవకాశాలునే సంకేతాలు ఇస్తున్నారు మరోవైపు ఠాకరే గారు కూడా క్లారిటీ ఇచ్చారు దాదాపు అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాలకి ముందే టికెట్ అనౌన్స్ చేస్తాం కర్ణాటక వ్యూహం అని చెప్పేసి ఏంటి అది అది సక్సెస్ ఫార్మ్లో అనుకుంటున్నారా డెఫినెట్గా సక్సెస్ ఫార్ములా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు కదా సర్వేలు సమీకరణాలు తీసుకొని ఆ దాని ప్రకారం ఎవరైతే కాన్స్టిట్యూన్షన్ నియోజకవర్గాల్లో గతంలో పది సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే ఉంటున్నారో అన్యాజలు కానీ ఎక్కడైతే కాన్స్టిట్యూన్షన్లో ఉన్న ఉన్నవారికి కానీ కొత్త వారికి వచ్చిన వాళ్ళకే కాకుండా అక్కడ ఉన్నోళ్ళని కలుపుకొని చేసుకొని వారికే టికెట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు కొత్త వారు వచ్చినా కానీ అన్కండిషనలే పెడతా ఉన్నారు ఏదైతే దాదాపు ఎనభై నియోజకవర్గాలు వారు అన్నట్టు ఠాకరే గారు అంటే డెబ్బై నుంచి ఎనభై నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుపు దిశకుని ఆ టికెట్లన్నీ కూడా డిక్లేర్ చేస్తారు జూలైలో డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయని కానీ అంటే పోటీ లేకుండా వివాదాస్పదం కానీ టికెట్లే మొదట అనౌన్స్ చేసే అవకాశాలు అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారు వివాదాస్పదం ఉన్నవని కూడా కొద్ది సైడ్కి పెట్టే అవకాశం అంటున్నారు ఏంటి అప్పుడు మరింత వివాదాస్పదం లాస్ట్లో ముదిరే అవకాశం లేదంటారు వివాదాస్పదం ఉన్న టికెట్లు కూడా వీటి దగ్గర కూడా కూర్చుండో పెడతారు త్వరలో కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు మీరు చూసారు నిర్ణయం కుమార్ రాహుల్ గాంధీ గారు కూడా త్వరలో కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడైతే వివాదాస్పదం ఉందో వారి దగ్గర కూడా కూర్చుని పెట్టి అవన్నిటిని కూడా సెటిల్ చేయమని చెప్పారు వారం రోజుల్లో కమిటీ ఏర్పడబోతుంది కాబట్టి మేము కూడా మాకు ఇవాళ ఖమ్మం ఇవాళ పెద్దలు పిసిసి అధ్యక్షుల ద్వారా ఇక్కడ మీటింగ్ పెట్టారు కనుక ఏదైతే ఎల్లుండి జనగర్ సభకు భారీ సమీకరణ కోసం మేమంతా నన్ను పాలేరు ఇన్ఛార్జ్ కానీ ఇన్ఛార్జ్ అని సమీకరణ కోసం కావాలి ఇక్కడ రావడం జరిగింది దీనికి కూడా ఏం సమస్య లేదు సార్ ప్రజల నుంచి ఏ విధంగా వస్తుంది మీరు పాలేరుకి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది బ్రహ్మాండంగా ఉంది పాలేరు ఇప్పుడు వస్తూ వస్తూ ఆకుంటూ వచ్చాము అందరూ కూడా జన సమీకరణకు ఏం ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే మనం ఏదైనా ప్రయత్నం ఏదైతే వస్తూ ఉన్నారో వారి ఉంటుంది తర్వాత కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇక్కడ ఇంత గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇప్పుడు రాష్ట్రం అంతా దేశమంతా కాంగ్రెస్ పార్టీ అవాభిస్తూ ఉన్నది ఖచ్చితంగా ప్రజలు జనగర్జన సభకు వస్తారు ఓకే మీరు ఇప్పుడు ఈ టికెట్ల విషయంలో మీకు క్లారిటీ ఉంది కాబట్టి ఏంటి మీరేమైనా సర్వేలు చేయించుకోవడం జరిగిందా ఏంటి ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీ ఎల్లారెడ్డి మా ఎల్లారెడ్డి గురించి మాత్రం మేము ఖచ్చితంగా మాది మాది మేము సర్వే చేయించుకుంటున్నాం ఏసీ సర్వే నడుస్తుంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీ సపరేట్ సర్వే చేపిస్తూ ఉన్నారు రాష్ట్ర పార్టీ దేశ పార్టీ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు వారు కూడా సర్వేలు సమీకరణాలను బట్టే ఇస్తామని ఇంతకుముందు చెప్పారు దాని ప్రకారం ఏమంటాం సర్వేలు సమీకరణాలు రెండు ఉంటేనే అవుతాయి సమీకరణాలు మీన్స్ లాస్ట్ టైం ఏమైంది ఎక్కడ పోయింది ఎవరికి అన్యాయం ఏమవుతుంది సర్వేలు లేదు అక్కడ ఉన్నదా లేదా అసలు కాన్స్టిట్యూన్షన్లో పట్టుకొని ఉంటున్నారా ఎంతవరకు ప్రజల్లో ఉంది ఎవరెవరికి ఏం సామాజిక వర్గాలున్నాయి అక్కడ ఉండే సమస్యలేంది అవతల పార్టీ వాళ్ళు చేయమే ఎదుర్కొంటున్నారు అక్కడ అమాయల్లారెడ్డే ఉంది లాస్ట్ టైం నాకు టికెట్ రాకుండా అక్కడ ఉండి ఏదైతే ఇండిపెండెంట్ చేసినాక కూడా మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత డీకే శికుమార్ గారు జయరాం రమేష్ గారు వచ్చి విత్డ్రా చేస్తే మేము ముప్పై ఐదు వేల మేడతో గెలిపిస్తే మూడు నెలలకి ఎమ్మెల్యే అమ్మడు అయినా కాన్స్టిట్యూన్షన్ పట్టుకొని ఉంటా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం దాంట్లో ఏం డౌట్ లేదు సో మీకు టికెట్ రాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని ధీమా ఉంది ఎందుకంటే అక్కడ పోటీ కూడా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం వారి స్థానం వారికి ఉంది ఎవరైతే పోటీ పడుతున్నారో వారికి పార్లమెంట్ స్థానం వారికి ఉంది బ్రహ్మాండంగా పార్లమెంట్ కూడా ఉంది పార్లమెంట్ కూడా విజయ దొంది మోగిస్తూ వారి జాగాలు వాళ్ళు ఏం నష్టం థ్యాంక్ సో మచ్ ఇది ఖచ్చితంగా మొత్తం ప్రజల్లో మార్పు మొదలైంది ఖచ్చితంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు జన సమీకరణకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛందంగానే ప్రజలందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉంది ఖమ్మం సభ సక్సెస్ అవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ